రైట్. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెన్ 16వ రోజుకు చేరుకుంది. ఇవాళ అన్ని డిపోల ఎదుట ప్లకార్డులతో నిరసన తెలియజేయాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం లెక్క చేయడం లేదని ఆరోపించారు. ఇక నిన్న జరిగిన తెలంగాణ బంద్ విజయవంతమైందని, బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. వారిద్దరూ వ్యక్తిగతంగా హాజరై విచారణ ఇవ్వాలని బీసీ కమిషన్ ఆదేశించింది. ఈ నెల 25న ఢిల్లీలో బీసీ కమిషన్ ముందు పూర్తి నివేదికతో హాజరు కావాలని ఆర్డర్ వేసింది. ఆర్టీసీ సమ్మెలో జోక్యం చేసుకోవాలని బీసీ కమిషన్ను ఆర్టీసీ జేఏసీ కోరింది. కార్మికుల్లో 20,000 పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని, వారిని డిస్మిస్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదుతో స్పందించిన బీసీ కమిషన్ సిఎస్ ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసింది. వారిద్దరూ వివరణ ఇవ్వాలని కోరింది. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించనున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వ్యవస్థాపక దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొననున్నారు. ఆయన ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సర్క్యూట్ హౌస్కు చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు పయనమవుతారు. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. జలవనరుల శాఖ నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో 7% తక్కువగా కోట్ చేసి పనులు దక్కించుకుంది. రివర్స్ టెండరింగ్లో మేఘా సంస్థ 491.6 కోట్లకు బిడ్ దాఖలు చేసి L1గా నిలిచింది. 553.13 కోట్ల టెండర్ను 7% తక్కువకు దక్కించుకుంది. దీంతో వెలుగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా 86.91 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారని, నిబంధనలు పాటించని బాణసంచా కేంద్రాలను సీజ్ చేయాలని సీఎం స్పష్టం చేశారని ఆయన తెలిపారు. అనుమతులు ఇచ్చే ముందు ఫైర్ పోలీస్ శాఖ తనిఖీలు చేయాలని, బాణసంచా తయారీ నిల్వ కేంద్రాలపై నిఘా ఉంచాలని కూడా సీఎం ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. వెమ్మవరం ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకుంటామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇక
కచ్చలూరు దగ్గర గోదావరిలో మునిగిన బోటు వెలికితిత్త పనులు కొనసాగుతున్నాయి. బోటును ఒడ్డుకు చేర్చేందుకు ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు బోటు మునిగిన ప్రాంతంలో 3 సార్లు ఐరన్ రోప్లతో లంగర్లు వేసినా ఫలితం లేకపోయింది. ఒక్కసారి మాత్రం లంగర్కు బోటు చిక్కినట్టే చిక్కి జారిపోయింది. బోటు చుట్టూ వేస్తున్న లంగరు నది అడుగు భాగానికి తగిలి వచ్చేయడంతో ఒక్కడుగు కూడా బోటు ముందుకు రాలేదు. ప్రస్తుతం బోటు 48 అడుగుల లోతులో ఉందని ధర్మాడి సత్యం బృందం తెలిపింది. హుజూర్నగర్లో కొన్ని రోజులుగా హోరెత్తిన మైకులు మోగబోయాయి. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఇక రేపు ఉప ఎన్నిక పోలింగ్, 24న ఫలితాలు వెలువడతాయి. పోలింగ్ నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రతను పెంచినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అభ్యర్థులపై ఎన్నికల సంఘం నిఘా ఉంచింది. రేపు జరిగే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు ప్రారంభించింది. నగరంలో అత్యధికంగా ట్రాఫిక్ జామ్ ఉండే ప్రాంతాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ రోడ్లను ఏర్పాటు చేసి దీర్ఘకాలంలో రద్దీని తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హెచ్ఆర్డీసీ కలిసి రూపొందించిన సమగ్ర నివేదికపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక ఉండాలని కేటీఆర్ సూచించారు. నగర రోడ్డు నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు అవసరమైన రైల్వే వంతెనలు గుర్తించి రైల్వే శాఖ నుంచి అనుమతులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. స్లిప్ రోడ్లతో పాటు మిస్సింగ్ లింకులను కలిపే చిన్న చిన్న రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని కేటీఆర్ సూచించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ నిందితుల్లో ఒకరైన పద్మ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె జరుగుతున్న పరిణామాల పట్ల మనస్తాపం చెంది చికిత్స కోసం ఇచ్చిన మాత్రలను ఒక్కసారి ఎక్కువ మోతాదులో మింగేశారు. దాంతో జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స విభాగంలో పద్మకు చికిత్స అందించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కామిరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యాభర్తల గొడవలో కామిరెడ్డిని స్టేషన్కు తీసుకొచ్చి అకారణంగా కొట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన కామిరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. పోలీసుల తీరుపై కామిరెడ్డి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బ్యాక్ టు న్యూస్. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఋతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిశాయి. తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో ఇవాళ రేపు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అయోధ్య వివాదానికి సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు ముగించింది. 40 రోజుల పాటు రోజువారీ విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనం ఇరు వర్గాల వాదనలను నమోదు చేసింది. కేసు తుది వాదనల సందర్భంగా మౌల్డింగ్ ఆఫ్ రిలీఫ్ వినతులను సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఇరుపక్షాలకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ డిమాండ్లతో హిందూ ముస్లిం పార్టీలు లిఖితపూర్వక వినతులను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించాయి. వచ్చే నెలలో సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తుది తీర్పు వెలువరించనుంది. ఇక మహారాష్ట్ర, హర్యానా సహా దేశంలోని 18 రాష్ట్రాల్లోని 64 శాసనసభ స్థానాలకు ఒక పార్లమెంట్ స్థానానికి ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక ఈ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్, 24 కౌంటింగ్ జరగనుంది. అదే రోజున ఫలితాలు వెలువడతాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలు, హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక బీహార్లోని సమస్తీపూర్ లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ బాలీవుడ్ ప్రముఖులను కలిశారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్లతో పాటు పలువురు సినీ నటులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. అనంతరం గాంధీ సిద్ధాంతాలను అనుసరించిన మార్గాల గురించి చర్చించారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మద్దతు తెలిపినందుకు నటుడు అమీర్ ఖాన్కు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. ఇక 2022లో జరగనున్న 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. చిలీలో జరుగుతున్న ఇంటర్పోల్ సమావేశాల్లో సభ్య దేశాలన్నీ ఇందుకు మద్దతు తెలిపినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రతినిధి నితిన్ వకాంకర్ తెలిపారు. 91వ ఇంటర్పోల్ సమావేశాలను భారత్లో నిర్వహించాలని గత ఆగస్టులో భారత్ పర్యటనకు వచ్చిన ఇంటర్పోల్ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. చిలీలోని శాంటియాగోలో జరుగుతున్న 88వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారత తరఫున పాల్గొన్న సిబిఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు మెజారిటీ ఓట్లు లభించినట్లు వకాంకర్ తెలిపారు. బ్యాక్ టు న్యూస్. ఉగ్ర నిధుల ప్రవాహాన్ని నియంత్రించాలని పారిస్కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను హెచ్చరించడంపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగిందని అన్నారు. ఆ దేశమే ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. శాంతి స్థాపన నెలకొల్పేందుకు పాక్తో కలిసి పనిచేస్తామని రావత్ అన్నారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో ఉండటం అంటే అది ఏ దేశానికైనా నష్టమేనని బిపిన్ రావత్ అన్నారు. ఇక గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్పూర్ను సందర్శించాలంటూ తాము చేసిన విజ్ఞప్తిని భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించారని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తూ గతంలో లేఖ రాశానని, దానికి మన్మోహన్ సింగ్ కూడా తిరిగి ప్రత్యుత్తరం రాశారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలా కాకుండా సాధారణ వ్యక్తిగా హాజరవుతానని లేఖలో పేర్కొన్నారని పాక్ మంత్రి వెల్లడించారు. 9 జరగబోయే కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అధికారికంగా మన్మోహన్ సింగ్ను ఆహ్వానించారు.
గౌతమ బుద్ధునికి సంబంధించి భారత్ నేపాల్లోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ వెళ్లే ప్రత్యేక బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైళ్లను ఐఆర్సిటిసి ప్రారంభించింది. ఢిల్లీలోని సబ్దార్ జంగ్ స్టేషన్ నుంచి బయలుదేరింది. నేపాల్లోని బుద్ధుడి జన్మస్థలం లుంబిని, బుద్ధుడికి జ్ఞానోదయమైన భారత్లోని బుద్ధగయ, తొలిసారి ధర్మోపదేశం చేసిన సారనాథ్, నిర్యాణం చెందిన కుషీనగర్ వంటి పలు బౌద్ధ క్షేత్రాలను సందర్శించేలా ఈ యాత్ర సాగనుంది. 8 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పర్యాటకులకు ఐఆర్సిటిసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసింది. ఈ రైలును 12 సార్లు నడపాలని ఐఆర్సిటిసి భావిస్తోంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ రానున్న 18 నెలల్లో 3 లక్షల సిబ్బందిని నియమించుకోవాలని ప్రణాళిక రూపొందిస్తోంది. స్విగ్గీలో ఇప్పటికే 2 లక్షల మంది పనిచేస్తున్నారు. తాజాగా నిర్ణయంతో స్విగ్గీ ఉద్యోగుల సంఖ్య 5 లక్షలకు చేరనుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తే దేశంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న 3వ అతిపెద్ద సంస్థగా స్విగ్గీ నిలుస్తుంది. సంస్థ వృద్ధికి సంబంధించిన అంచనాలు అనుకున్న విధంగా కొనసాగితే సైన్యం, రైల్వేల తర్వాత దేశంలో 3వ అతిపెద్ద ఉపాధి వనరుగా స్విగ్గీ ఆవిర్భవించడం ఖాయమని స్విగ్గీ వ్యవస్థాపకుడు సీఈఓ శ్రీహర్ష అన్నారు. రానున్న 15 ఏళ్లలో 10 కోట్ల మంది వినియోగదారులు ప్రతి నెలా 15 రెట్లు తమ కంపెనీ ద్వారా లావాదేవీలు జరపాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వారు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు నోటీసు అందజేశారు. విలీనం ద్వారా అనేక మంది ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగవేతదారుల నుంచి రుణాలు వసూలు చేస్తే బ్యాంకింగ్ కష్టాలు తీరతాయని, దానికి విలీనం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నోటీసులో మొత్తం 6 అంశాలను పేర్కొంటూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక మరోవైపు బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు పలు రాజకీయ, ప్రజా కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతును తెలిపాయి. విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బ్యాంకుల విలీన ప్రక్రియను నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. బ్యాంకుల విలీనంపై కేంద్రం చెబుతున్న వాదనలు సరికాదని, ఆర్థిక నిపుణులు సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఇక నవంబర్ 2వ వారంలో చెలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు రామకృష్ణ తెలిపారు.